అందరికీ నమస్తే జేబీకే న్యూస్ కి స్వాగతం ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు ఈద్ సెలవుల తర్వాత 1737 విమానాల్లో 285,000 మంది ఇంటికి తిరిగి వచ్చారు కువైట్ ఈద్ అలదా సెలవులను దేశం వెలుపల గడిపిన పౌరులు మరియు నివాసితులు తిరిగి రావడానికి అనుగుణంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న విమానయాన సంస్థలు తమ సన్నద్ధతను పెంచుకున్నాయని నిన్నటి వరకు 285,000 మంది ఈద్ సెలవులను 1737 విమానాల్లో గడిపిన తర్వాత దేశానికి తిరిగి వచ్చినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఈద్ సెలవు దినం యాత్రికుల ప్రయాణం మరియు పవిత్ర భూమి నుండి వారు తిరిగి రావడంతో పాటు వేసవి ప్రయాణ కాలంతో సమానంగా ఉంటుందని సమాచారం ఉన్న వర్గాలు పేర్కొన్నాయి. మరియు ఇది ప్రయాణికులకు సౌకర్యాన్ని అందించడానికి మరియు సౌకర్యాన్ని కల్పించడానికి విమానాశ్రయంలో పనిచేసే ఏజెన్సీల బాధ్యతలను పెంచింది. వారి నిష్క్రమణ మరియు దేశానికి తిరిగి వెళ్లడం సాఫీగా సాగుతుంది. విమానాశ్రయంలో ప్రయాణికుల కదలికలను నిర్వహించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సమగ్ర ప్రణాళికను అవలంబించిందని, ఇది గేట్ల వద్ద, రవాణా ప్రాంతంలో మరియు బయలుదేరే సమయంలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయడంపై ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. అరైవల్ హాల్స్ మరియు రద్దీని ఎదుర్కొనేందుకు అనేక చర్యలు తీసుకోవడం మరియు విమానాలు రెట్టింపు అయినప్పటికీ త్వరగా మరియు సులభంగా విధానాలను ముగించడం మరియు ఎయిర్పోర్ట్కి బయలుదేరే మరియు రాకపోకల పాయింట్ల వద్ద భద్రతా తనిఖీలు మరియు సామాను తనిఖీలు, ప్రయాణికుల ప్రక్రియలను పూర్తి చేయడం కొనసాగింది. సజావుగా, సరళంగా మరియు ఎటువంటి సమస్య లేకుండా ఉందని తెలిపారు. 3 నెలల్లో 4,000 మంది ప్రవాసులు కువైట్ నుండి బయలుదేరారు. 60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రవాసుల కోసం లేబర్ మార్కెట్ వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ ఖర్చు 800 దినార్లను మించిపోయింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సహకారంతో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 4,000 మందికి పైగా ప్రవాసులు, 60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న కార్మికులు దేశం విడిచిపెట్టారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి.